రాష్ట్ర ప్రభుత్వం మరో పథకానికి శ్రీకారం చుట్టింది. వైఎస్ఆర్ జలకల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల మంది రైతులకు ఉచితంగా వ్యవసాయ బోర్లు వేయనున్నారు. వైఎస్ఆర్ జలకల కోసం ప్రభుత్వం 2,340 కోట్లు కేటాయించింది. 5 లక్షల ఎకరాలకు ఉచిత బోర్ల ద్వారా సాగునీరు అందించనుంది. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతు కోసం మరో అడుగు ముందుకు వేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అర్హులైన రైతులందరికీ ఉచిత బోర్ల ద్వారా వారి మెట్ట భూములకు సాగునీరు అందించడమే లక్ష్యంగా వైఎస్ఆర్ జలకల పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. శాస్త్రీయంగా భూగర్భ జల సర్వే అనంతరం బోరు వేసే ప్రాంతాన్ని గుర్తిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలకు అమలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా వైఎస్ఆర్ జలకల కార్యక్రమం సందర్భంగా అనంతపురం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయం నుంచి సీఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్లో రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకర్నారాయణ, విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీ వెన్నపూస గోపాలరెడ్డి, కలెక్టర్ గంధంచంద్రుడు, ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి, డాక్టర్ పివి సిద్ధారెడ్డి, ఉషా శ్రీచరణ్ తదితరులు పాల్గొన్నారు. అందరి కలెక్టర్లు, ఐమ్ ట్రస్టింగ్ దట్ రైతుల రిప్రజెంటేటివ్స్ అందరితో సహా మీ మీ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ వీసీ కార్యక్రమంలో అందరూ ఉన్నారని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. రైతు కోసం మనందరి ప్రభుత్వం ఈరోజు మరో అడుగు ముందుకు వేశాం. ఎన్నికల నాడు ఇచ్చిన మాటను నెరవేర్చుకుంటూ ఆ రోజు నా 3,648 కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో రైతుల కష్టాలన్నీ కూడా నా కళ్ళతోనే చూసిన తర్వాత ఖచ్చితంగా తోడుగా ఉంటాను అనే మాట ఇచ్చి ఈరోజు దాదాపుగా 16 నెలలు కావస్తా ఉంది మన ప్రభుత్వం ఏర్పడి. ఈరోజు ఆ మాటను నెరవేర్చుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. దాదాపుగా 144 రూరల్ కాన్స్టిట్యూన్సీస్ దాదాపుగా ఉన్నాయి. సెమీ అర్బన్ దాదాపుగా 19 కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. దాదాపుగా 163 రూరల్ సెమీ అర్బన్ కాన్స్టిట్యూన్సీలకు గాను ఈరోజు అక్షరాల 163 బోర్లు ఈరోజు నియోజకవర్గానికి ఒకటి బోర్ను కేటాయిస్తూ 163 బోర్లతో ఈ కార్యక్రమానికి ఈరోజు ఇచ్చిన మాటకు కట్టుబడి ఇస్తా ఉన్నాము అని అంటే నిజంగా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఈ కార్యక్రమాన్ని నేను చేయగలిగాను అని చెప్పి సవినయంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నందుకు చాలా సంతోషంగా కూడా ఉంది. ఎందుకనంటే పెట్టుకున్న నమ్మకానికి ఏమాత్రం కూడా నష్టం జరగకుండా దేవుడి దయతో ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేయడం నిజంగా చాలా ఆనందాన్ని కూడా ఇస్తుంది. బోరు వేసుకుంటే తప్ప నీటి సదుపాయం లేని రైతన్నలకు అండగా నిలబడుతూ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో దాదాపుగా 2 లక్షల బోర్లను తవ్వించే కార్యక్రమం, బోర్లను తవ్వించడమే కాదు కేసింగ్ పైపు కూడా ఇచ్చి బోర్లు తవ్వించే ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడతా ఉన్నాం. వచ్చే 4 ఏళ్లలో ఇందుకోసం 2,340 కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నామని చెప్పి కూడా గర్వంగా కూడా చెప్పగలుగుతా ఉన్నా. ఇవాళ నేను ఇక్కడ ఈ కార్యక్రమానికి కొంచెం మార్పు కూడా చేస్తాను. ఇప్పుడు నేను చెప్పబోయేది ఎన్నికల మేనిఫెస్టోలో నేను చెప్పింది కాదు, రైతులకున్న ఇబ్బందులు చూసిన తర్వాత కాస్త అడిషనల్గా కూడా చెప్పబోతా ఉన్నాను. చిన్న సన్నకారు రైతులకు మాత్రం బోర్లు వేయించడమే కాదు వాళ్లకు మోటార్లు కూడా బిగిస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నాను.